అలా ముగిసిందనమాట సండే ఫండే బిగ్ బాస్ షో. హ్యాపీ బర్త్డే రవి. ఈరోజు రవి బర్త్డే కాబట్టి వాళ్ళ పాప వియా ఒక బ్యూటిఫుల్ వీడియో చేసింది. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకేనా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రీజోన్ 360 బిగ్ బాస్ సీజన్ 5 స్పెషల్ అప్డేట్. వీడియో చూసే కన్నా ముందు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొండలరాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే, వాటిని మాలలు కడుతూ మంచు కొండల స్వామిని తలసిందే. ఈ బ్యూటిఫుల్ సాంగ్తో నాగార్జున గారు గ్రేట్ ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఆలస్యం చేయకుండా హౌస్ మేట్స్ని కలిశారు. ఈరోజు ఎలిమినేషన్ ఉంది కదా, వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో వాళ్ళని కూల్ చేద్దాం, చిల్ చేద్దాం అనే ఉద్దేశంతో ఒక డాన్స్ షోని కండక్ట్ చేశారన్నమాట హౌస్లో. అబ్బాయిలు ఒకవైపు, అమ్మాయిలు ఒకవైపు, వాళ్ళలో ఒకరు వీళ్ళలో ఒకరు ఇద్దరు కలిసి డాన్స్ చేయాలన్నమాట. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి మార్క్స్ ఇస్తారన్నమాట. అబ్బాయిలు బాగా చేస్తారు ఏ మాట కామంటే, అమ్మాయిలు కొంచెం తక్కువ అని చెప్పాలి. యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ ఇద్దరు కొరియోగ్రాఫర్స్ కాబట్టి వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు. అండ్ కపుల్గా చూస్తే ప్రియాంక, మానస్ చాలా బాగా చేశారు. కానీ అబ్బాయిలు బాగా చేశారు కదా, నాకు సార్ అమ్మాయిల్ని విన్నర్స్గా డిక్లేర్ చేశారు. ఈరోజు నలుగురు ఎలిమినేషన్లో ఉన్నారు కదా, వాళ్ళలో ఫస్ట్ సేవ్ అయ్యింది కాజల్. ఒక సాంగ్ ప్లే చేస్తారు, ఆ సాంగ్లో ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళు సేవ్ అవుతారన్నమాట. సో ఫస్ట్ నేమ్ కాజల్ వచ్చేసింది, కాజలే ఫస్ట్ సేవ్ అయింది. ఆ తర్వాత ఒక గేమ్ ప్లే చేశారు, అదేంటంటే ఇంట్లో దయ్యం ఎవరు అని. సో కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి, ఆ స్టిక్కర్స్ నుదుటిన అంటించి రీజన్ చెప్పాలి వాళ్ళు ఎందుకు దయ్యం అని. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు. మానస్ వచ్చేసి శ్రీరామ్కి స్టిక్ చేశాడు. రీజన్ ఏం చెప్పాడు అంటే, అదే ఈ వీక్లో టాస్క్ల మధ్యలో ఏదైతే జరిగిందో డిస్టర్బెన్స్, రీజన్స్ అవే శ్రీరామ్కి చెప్పాడు. ఈవెన్ శ్రీరామ్ కూడా మానస్కే స్టిక్ చేశాడు, సేమ్ రీజన్సే. నిన్న నాకు సార్కి ఏవైతే చెప్పాడో ఈరోజు శ్రీరామ్ మళ్ళీ అదే చెప్పి మానస్కి స్టిక్ చేశాడు. అండ్ రవి కూడా శ్రీరామ్కి స్టిక్ చేశాడు, నటరాజ్ మాస్టర్ విశ్వాకి స్టిక్ చేశాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి స్టిక్ చేసుకున్నారు. అండ్ షణ్ముఖ్ వచ్చేసి సెల్ఫ్గా అతనికి అతనే స్టిక్ చేసుకున్నాడు సన్నే విషయంగా, ఎందుకంటే తప్పు చేశాను అనిపించని. బట్ నాకు సార్ ఒప్పుకోలేదుగా, లేదు వేరే వాళ్ళకి చేయాలి అని అంటే, ఆ సన్నీ విషయంగా జరిగిన పొరపాటుకి సిరి కారణం కదా, కాబట్టి సిరికే స్టిక్ చేసుంటాడని నేను అనుకోవటం. అండ్ నెక్స్ట్ సేవ్ అయ్యింది ప్రియ గారు. ఏంటంటే వాళ్లకు ముగ్గురు ఉన్నారు కదా, ఉమగారు, ప్రియా అండ్ నటరాజ్ మాస్టర్. వాళ్ళకి సంబంధించిన ఐటెం ఒకటి ఉంటుంది, అది ఎవరిదైతే రివీల్ అవుతుందో వాళ్ళు సేవ్ అవుతారన్నమాట. ప్రియా గారికి సంబంధించిన హెయిర్ బ్యాండో అది క్లిప్పో సంథింగ్ చూపించారు. సో ప్రియా గారు సేవ్ అయ్యారు రెండు కంటెస్టెంట్గా. ఫైనలీ నటరాజ్ మాస్టర్ సేవ్ అయ్యారు, ఉమా గారు ఎలిమినేట్ అయ్యారు. ఎప్పట్లాగా హౌస్లో కొంతమంది వెళ్ళినప్పుడు చాలామంది ఏడవటం అవి చూస్తున్నాం కదా, ఉమా గారు వెళ్ళేటప్పుడు అట్లాంటివి ఏం లేవు, చాలా నార్మల్గా హ్యాపీగా స్టేజ్ పైనకు వెళ్ళారు. స్టేజ్ పైనకు వెళ్ళిన తర్వాత నాగార్జున సార్ కుండలు పెట్టారు, ఆ కుండల్ని పగలగొట్టుకుంటూ వాళ్ళకి రీజన్స్ చెప్పాలన్నమాట. అంటే నెగటివ్ రీజన్స్ ఏవైనా ఉన్నాయేమో అవి చెప్పాలన్నట్టు చెప్పారు. బట్ ఉమగారు చాలా హెల్దీ రీజన్సే చెప్పారు, చిన్న చిన్నవి రెక్టిఫై చేసుకుంటే మీరు సూపర్ అన్నట్టుగా చెప్పారు. చాలా పాజిటివ్గా, చాలా హ్యాపీగా నవ్వుతూ వెళ్ళిపోయారు. ఎంత మాట అన్నావు ఉమక్క, మరి నీకులా నువ్వు హౌస్లో ఆడుంటే ఈరోజు హౌస్లో ఉండేదానివి కదా, అన్ని కబుర్లు చెప్పుకుంటూ పనే చేయరట. ఎవరో మరి రవితో గట్టిగా గొడవ వేసుకుందాం అనుకున్నారట, కానీ ఇంటెలిజెంట్ బాయ్ ఛాన్స్ ఇవ్వలేదట. చాలా కన్నింగ్ ఫాల్తు గేమ్ ఆడుతోంది యానీ మాస్టరే. అసలు ప్రియ బిగ్ బాస్కి అసలు సెట్టే కాదబ్బా. మదర్ అండ్ డాటర్ రిలేషన్ ఇలాగే ఉంటుందా, హౌస్ నుంచి బయటకు వచ్చాక ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అసలు షణ్ముఖ్ కానీ సిరి మాటలు వింటే ఏదో వరం బయటకు వచ్చేస్తాడు. ఎంత మాట అన్నావు ఉమక్క, ఇందాక నాగార్జున సారే అడిగినప్పుడు ఏం లేదు సార్ చిన్న చిన్న మైనస్లు అని ముద్దుగా చెప్పావు. అబ్బా ఈరోజు కంటెంట్ ఏమీ లేదే, రివ్యూ చెప్పడానికి అంత గొప్ప ఏం లేదే అనుకున్నాను. అస్సలు ఉందంతా బజ్లోనే పెద్ద బాంబు వెళ్ళావు కదా ఉమక్క, అదనమాట. సో మరి నేను వీడియో చేశాను కదా, కష్టపడి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.